అందరికి జై శ్రీరామ్. చక్కగా లెటర్ చదువుకుంటున్నట్టు సైలెంట్ గా చెప్పారు, అలా కాదండి. జై శ్రీరామ్. ఇంకా భోజనాల టైం ఉంది, పొద్దున్న అపహారం చేశారనుకుంటున్నా, గట్టిగా చెప్పండి. అక్కడ వాళ్ళు కూడా వినపడాలా, లేదా వాళ్ళు కూడా విని ఇక్కడికి రావాలా? జై శ్రీరామ్. సంతోషంగా చాలా మంది అనిపించవచ్చు, అదేంటంటే ఆంజనేయం గుడి ఊరికి వచ్చి జై శ్రీరామ్ అంటున్నారు అన్నది చెప్పేసి. అందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామి కాదు, ఎవరికైనా సరే రామాయణంలో చూసుకుంటే ఇంక్లూడింగ్ రాముడి కంటే కూడా శక్తివంతం ఏదైనా ఉంది అంటే అది రామనామమే. ఎందుకంటే సాక్షాత్ రాముడు లంకకు చేరాలి అంటే వానరుల కట్టిన వారధి కావాల్సి వచ్చింది, కానీ ఆంజనేయ స్వామికి నోట్లో ఉన్న రామనామం సరిపోయింది, అంత గొప్పది రామనామం. అందుకే మేము రామనామంతోనే ప్రారంభిస్తాం. ఎవరైనా వ్యక్తులు ఇద్దరు కలిసినప్పుడు కూడా, ఎదురు పడ్డప్పుడు కూడా నమస్కారం అండి, హాయ్ హలో బాయ్ ఇట్లా చెప్పుకుంటాం. నన్ను జై శ్రీరామ్ ఇలాగే చెప్పుకుంటాం, ఇలాగే పలకరించుకోవాలి. ఎందుకంటే రామనామం మాత్రమే మమ్మల్ని తరింపు చేసే తారక మంత్రం, కాబట్టి ఆ నామంతోనే పలకరించుకుందాం ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇకపోతే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి గుడితో పాటు ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా చెప్పారు. మామూలుగా వచ్చేటప్పుడైతే మేము భక్తిపూర్వకంగా వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తితో పాటు ఈ క్షేత్రంలో ఉన్న శక్తి కూడా మాకు కనపడింది అండి, అద్భుతమైన శక్తి కనపడింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూస్తున్నప్పుడు నాకు ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. ఇప్పుడు కాదు, ప్రతిసారి కూడా. హిందూ ధర్మంలో మనకి 3 కోట్ల దేవతలు అంటారు. 3 కోట్ల అంటే 3 కోట్లు, 33 కోట్లు, 33 మంది పక్కన పెట్టేస్తే మనం ఎంతమంది అయితే మొక్కుతాము, రాముడు కృష్ణుడు అమ్మవారు ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా భగవంతుడి అవతారాలు, సాక్షాత్తు భగవంతుడు. ఈ భగవంతులు అందరికీ కూడా భక్తులు ఉంటారు, కానీ గొప్ప విచిత్రం ఏంటంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడి యొక్క భక్తుడు. మరి ఆ భక్తుడిని భగవంతుడిగా కొలిచే ఇంతమంది భక్తులు ఉన్నారు, ఒక భక్తుడి కంటే ఎంత గొప్పది మన సనాతన ధర్మం అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను మామూలుగా ఇట్లా మాట్లాడటానికి అయితే యూట్యూబ్ లో కూర్చొని వీడియోలు చేసేసుకుంటే నేను మా వినోద్ గారు, లేకపోతే కరుణాకర్ గారు, భారతి గారు, కంబల్ శ్రీనివాస్ గారు, మేము వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టేసుకుంటే సరిపోతాం. ఇక్కడికి వచ్చింది ఏంటంటే మీతో మాట్లాడటానికి. మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగితే దానికి సమాధానం ఎవరు చెప్పాలమ్మా? అక్కడ ఎవరన్నా గట్టి మీద కూలర్లో చెప్తారా? మీరే చెప్పాలి. కాబట్టి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పండి. ఆ సమాధానం మాకేం భరోసా ఇస్తుందంటే మేము చెప్పేది మీ చెవులకు కాదు, మీ మెదళ్ళకు కూడా వెళుతుంది అన్న విషయం మాకు అర్థమవుతుంది, అవునా? ఇలా భక్తుడు భగవంతుడికి చేరుకోవటానికి లేదా భక్తుడు భగవంతుడిగా మారటానికి అవకాశం ఉన్న మతం ప్రపంచంలో ఏదన్నా ఉందా? సమాధానం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ చెప్తే కానీ మా మాటలు ముందుకు. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విషయం ఒకసారి మనం మాట్లాడుకోవాలి. చాలా మంది ఏం మాట్లాడతారంటే ఆంజనేయ స్వామి టాపిక్ వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో చూస్తున్న కొత్త పరిచయం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏమండి ఆంజనేయ స్వామి మహాశక్తివంతుడు కదా, ఆంజనేయ స్వామి గారికి ఆకుపూజ చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది, అదే 108 దాఖలతో ఆకుపూజ చేస్తే మాకు ప్రమోషన్ వస్తుంది, 1008 దాఖలతో చేస్తే మా పిల్లడికి కొడుకు పడతాడు, ఇట్లా పెట్టుకుని వస్తున్నారు. ఏమన్నా ఆంజనేయ స్వామి పర్వతాలే అలా అలవోకగా లేపు తీసుకెళ్లిపోయారు, ఆయన మీ ఆకలికేను లేకపోతే కాయలకి లొంగుతాడా? కాదు కదా. ఆయన చెప్తున్న, ఆయన చేసిన పనులు లేకపోతే ఆయన గురించి చెప్తున్న పూజలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న తత్వాన్ని ఒక్కళ్ళని అర్థం చేసుకుంటారా? ఈరోజు అన్న దేవాలయానికి వెళ్ళి అర్చక స్వామి గారిని ఏమన్నా మాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం పెరగాలి కానీ ఏదో పూజ చెప్పండి అని అడగడమే కానీ ఈ పూజ వెనకాల ఉన్న పరమార్థం ఏంటి అని ఎప్పుడు ఎవరు అడగం మనం? ఆంజనేయ స్వామి గారు అంత గొప్పవాడు అయ్యాడు అంటే ఆంజనేయ స్వామి గారు తన గొప్పతనం షో చేసుకోవటం కోసం పబ్లిసిటీ చేసుకుంటే అవలా, ఫేస్బుక్ లో పోస్టులు యూట్యూబ్ లో వీడియోలు పెడితే అవలా, ఆయన సిన్సియర్ గా ఆయన స్వామి కార్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చేస్తూ, స్వామి కార్యం ఆ రామ కార్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మన నమ్మి చేశారు కాబట్టి ఈరోజు స్వామి మనం దేవుడు అనుకుంటున్నాం, ఇంత పెద్ద విగ్రహాలు పెట్టి పూజించుకుంటున్నాం. ఆ నిష్ఠ, ఆ భక్తి, ఆ విశ్వసనీయత అనేది మనం కూడా అలవాటు చేసుకోవాల్సిన గుణాలు, అవి నేర్పుతుంది మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి వారి పాత్ర, అవన్నీ మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి శనివారం ఆకు పూజ చేస్తారు, అభిషేకం చేస్తారు, మనకి శని దోషాలు అన్ని పోతాయంటారు. అసలు శని దోషాలు పోవటం అంటే శని అంటే ఏంటో తెలిసి వస్తాయిగా మనకి, శని దోషాలు పోవటం పక్కన పెట్టండి, ముందు శని అంటే తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి వారి జీవితంలో మనకు తెలిసేది అదే, మనం శుభ్రంగా ఉండటం, శని లేకుండా ఉండటం.
మనం సత్యం పలుకుతూ అబద్ధాలు బతకకుండా అబద్ధాలు చెప్పకుండా ఉండటం శని లేకుండా ఉండటం, మనం పక్కోడిని మోసం చేయకుండా బతకటం శని లేకుండా ఉండటం, మనం మన నమ్మిన వాళ్ళ పట్ల విశ్వసనీయంగా ఉండటం ఏదైతే ఉందో అది శని లేకుండా ఉండటం, పక్క వాడికి సాయం చేయటం ఏదైతే ఉందో అది శని లేకుండా ఉండటం. మనం ఈ పనులు మాత్రం చేయమన్నమాట. ఇవన్నీ చేయకుండా శని పట్టే పనులన్నీ మనం చేసి మా శని వదిలిచ్చు స్వామి అని చెప్పేసి స్వామి దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చేస్తారు, ఎంత చేస్తారు, ఎందుకు కాపాడతారు, ఎన్ని సార్లు కాపాడతారు? ఆకు పూజ విషయంలో చేస్తారు 108 ఆకులు. ఆకు పూజ కాదు, ఏ ప్రసాదం తీసుకున్నా కూడా మన వాళ్ళకి భక్తి కంటే కూడా మూఢత్వం అలవాటు అయిపోయింది. ఈరోజు దేవాలయం గురించి చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ దేవాలయం టాపిక్ మాట్లాడుతున్నాం. ఎక్కువగా లేదు అనుకుంటే కనుక మేము కూడా మత మార్పుల గురించి, లవ్ జిహాదుల గురించి వదలగొట్టాలి. ఆల్రెడీ మా సోదరుడు కర్ణాకర్ గారు చెప్పారు కాబట్టి ఇంకా టాపిక్ చోటుకెళ్ళి కూడా మనం భక్తి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఆకు పూజ చేయమనగానే 108 ఆకులు తీసుకుని వెళ్తాం. మళ్ళీ 108 ఆకుల్లో మనకు భయం, ఏమన్నా ఆకు చిరిగిపోయింది రోడ్డు వచ్చింది పర్వాలేదా ఏం కాదా అని చెప్పేసి అంటారు. ధర్మగాలి ఆకు చిరిగిపోతే దాన్ని బట్టుకుని మళ్ళీ పూజ చేసుకునేదాకా ఇక జీవితం నరకం అనుభవిస్తూ ఉంటుంది. కానీ ఆ పూజలు చెప్పింది మన ఆకుల కోసమో లేకపోతే మనకు వచ్చే కాయల కోసమో కాదన్న. ఆ పూజకి మీరు ఆకులు చేస్తున్నప్పుడు ఆ ఆకు యొక్క ప్రాశస్త్యం మీరు తెలుసుకుంటారు, దానిలో ఉన్న ఈ వైద్య గుణాలు ఏవైతే ఉంటే వాటి గురించి తెలుసుకుంటారని చెప్పేసి ఆకుని స్వీకరిస్తారు. ప్రసాదంగా చెప్తే ఖచ్చితంగా పడేయకుండా స్వీకరిస్తారని చెప్పారు. ఈరోజు 108 ఆకులతో పూజ చేయగానే ఆ 108 ఆకులతో ఒకటి తీసుకెళ్తారు చెవులో పెట్టుకుంటారు, ఇంకోటి తీసుకెళ్తే పుస్తకంలోనూ టేబుల్లోనూ పెట్టుకుంటారు, మిగతా తీసి చెత్తకుండా పడేస్తారు. కాదు, ఆ తమలపాకు ఏదైతే ఉందో దాని ప్రాశస్త్యం తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు, ఈ మధ్య గూగుల్ చెప్తే ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి గూగుల్ చేసుకోండి తమలపాకు తింటే ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి చాలా అంత కథ చెప్తారు. అందులో అజీర్ణం ఒకటి, లేకపోతే గొంతు సమస్యలు ఒకటి, రక్తశుద్ధి ఒకటి, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. ఈ రోగాలన్నీ పోతే శుభ్రంగా తింటే మరి శక్తి రాకేమైంది, శక్తి వస్తే అన్ని పనులు మనమే చేసుకుంటాంగా. ఆంజనేయ స్వామి వారు అన్ని పనులు సాధించారు అంటే ఆ శక్తి ఉండబట్టే కదా. ఆయనలాగా కొండలు లేపే శక్తి లేకపోయినా మన గుండెని కొండగా మార్చుకునేంత శక్తి అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. ఆ శక్తి రావాలి కాబట్టి ఆ ఆకు తినమని చెప్పి మనం ఏం చేస్తాం, అయ్యి బాబాయ్ ఈ తాంబూలండి మనం తినకూడదండి అని చెప్పేసి అంటాం. తినని కాడికి అంటే మనం తినని ఫుడ్ తీసుకెళ్లి స్వామికి పెడితే స్వామి ఇష్టంగా తింటాడా? ఏదైనా రామాయణంలో కానీ ఏదైనా పురాణంలో కానీ ఆంజనేయ స్వామి తోలపాకులు తోటలో కూర్చుని 108 దాకలు 1008 దాకలు 1000 తోలపాకులు తిన్నట్టు అక్కడ కథ చేశారు ఎప్పుడైనా? మరి మనకెందుకు చెప్పారు? ఎందుకంటే అవి తిని మనం బలంగా ఉండాలి కాబట్టి. ఈరోజు మనకి ఏ దేవాలయం తీసుకున్న సనాతన ధర్మంలో అన్ని కూడా కేవలం దేవాలయాలు అంటే దేవుణ్ణి పూజ చేసుకునే కేంద్రాలే కాదమ్మా. ఒక ఆయుర్వేద వైద్యాలయం అదే, ఒక విద్యాలయం అదే, అక్కడ చదువులు అందేవి, ఒక ఎంటర్టైన్మెంట్ కేంద్రం అది. ఎంటర్టైన్మెంట్ కేంద్రం అంటే మరి ఇప్పుడు చూసినట్టు కాదు, అప్పట్లో హరికథలు బుర్రకథలు లేకపోతే సాంస్కృతిక ప్రదర్శనలు ఇట్లాంటివన్నీ కూడా ఉండేయన్నమాట. అలాంటి చోట వచ్చిన వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు అంటే పౌష్టిక ఆహారం, ఆ రోజుల్లో ఏదైతే పౌష్టిక ఆహారం పట్ల అందరికీ అవగాహన లేదో అటువంటి పౌష్టిక ఆహారాన్ని ఆలయానికి వచ్చిన వాళ్ళందరికీ అందించేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ లాగా పెడతామంటే మా కొంపలో లేదా మేము తినలేమో అంటారేమో అని చెప్పేసి దానికి దైవత్వాన్ని ఆపాదించి ప్రసాదం కింద మార్చి పెడతా ఉన్నారు. అప్పుడు దానికి ఒక తెలియని దివ్యత్వం వస్తా ఉంది. ఆ దివ్యత్వంతో వచ్చిన దాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు పాజిటివ్ వైబ్స్ తో పాటు కావాల్సిన శక్తి కూడా అందుతుంది. అలాంటిది ఒకటి ఈ తమలపాకులు అందించడం. అలాగే కొబ్బరికాయ విషయం కూడా చూసుకుంటే కొబ్బరికాయ కూడా అంటే గుళ్ళో కొబ్బరికాయ కొట్టే పువ్వు వచ్చిందంటే పండుగ, కుళ్ళిపోయిందంటే ఏడుపే ఏడుపు, కాయలు అన్నాక పువ్వు వస్తాయి కాసేపు అయిన తర్వాత కుళ్ళిపోతాయి, అన్ని జరుగుతూ ఉంటాయి. కుళ్ళిపోయే ఆ కాయల్ని చూసేసి అసలు జీవితాలతో కుళ్ళిపోతా ఉంటారు. ఇది ఏమి లేదమ్మా, కుళ్ళిపోతే తీసి పక్కన పడేసి ఇంకోటి తీసుకోండి. కొబ్బరికాయ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే కొబ్బరి లేదా ఇప్పుడు కూడా ఇది కూడా నేను చెప్తున్నా, ఇవన్నీ మన అందరికి ఎట్లా అయిపోయింది అంటే పొరిగింటి పొలకు రుచి. లలిత్ కుమారు కర్ణాకరం వినోద్ గారు చెప్తే మనకి ఎక్కదు, మనకి గూగుల్ చెప్తే ఎక్కింది, నాసా కూడా చెప్పాడంటే ఎక్కింది. కాబట్టి గూగుల్ చేసి చూసుకోండి కొబ్బరి బెల్లం తింటే ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి. దానివల్ల ఐరన్ కంటెంట్ అందుతుంది బాడీకి, లేకపోతే బోన్స్ గట్టి పడతాయి, కాల్షియం మంచిగా దొరుకుతుంది అని చెప్పాం అనుకోండి, అప్పుడు నమ్ముతారుగా. మన దేవాలయాల్లో ఇచ్చే ప్రతి ప్రసాదం వెనకాల ఉద్దేశం కూడా అదే. నిజానికి శివాలయాల్లో అభిషేకం విషయంలో కూడా చెప్తారు పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఇప్పుడంటే ఫ్యాషన్ ఎక్కువైపోయి కుంకుమ గోల్డ్ అన్ని వేస్తా ఉన్నారు. మా మర్చిపోండి, శివాలయంలో అభిషేకం చేయాలంటే శుద్ధమైన గంగా జలంతోనే చేయాలి. కానీ తర్వాత ఈ పౌష్టికాహారం ప్రజలందరికీ అందాలి అన్న ఉద్దేశంతో దానిలో పంచామృతాలతో అభిషేకం చేసి దాన్ని తీర్థంగా ఇవ్వటం వచ్చింది. అది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేని కొంతమంది సినిమా సన్నాసులు ఏం చేస్తారంటే ఏమన్నా 20 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ వేస్ట్ చేసే వదిలి ఆ పాల ప్యాకెట్ తో పేదలకు పాలు పంచవచ్చు కదా అంటారు. అదే చెప్పే ముండబొప్పిడు 200 రూపాయలు పెట్టిన ఆ సినిమా చూసి డబ్బులు వేస్ట్ చేసే కంటే ఆ 200 పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టవచ్చు కదా అని చెప్పడం అంటాడు. ఎందుకంటే ఇదేది మనమే హిందువులే కదా వింటాము కాబట్టి హిందువులకే సొంత పొస్తకాలని చెప్తా ఉంటారు.
కానీ మన దేవాలయంలో మనం పారబోస్తున్నాం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న అభిషేకం వెనకాల పాల వెనకాల ఇంత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇదే కాదు, దేవాలయంలో జరిగే ప్రతి దాని వెనకాల ఏదో ఒక తత్వం ఉంటుంది, ఏదో ఒక రహస్యం ఉంటుంది. అది ఆధ్యాత్మికం కావచ్చు, మానసికం కావచ్చు, భౌతికం కావచ్చు, సామాజికం కావచ్చు, సాంకేతికమైనది కావచ్చు. ఖచ్చితంగా ఈ కారణాలన్నీ ప్రతి దాని వెనకాల ఉంటాయి. కానీ ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి, ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి ఆ గుడి మనకి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ మనం గుడి చెప్పేది వినం, గుడిలో పంతులుగా చెప్పేది వినం. ఇంకొంతమంది ఈ మధ్య గుడికి వెళ్ళిపోయి లోపలికి కూడా వెళ్ళట్లా బయట నుంచి ఫ్లయింగ్ కిస్ వేస్తున్నారు దేవుడికి, ఫ్లయింగ్ కిస్ వేసేసి నుంచి ఇటే వచ్చేస్తా ఉన్నారు. మరి ఇలాంటివన్నీ ఉంటే మనకి గుడిలో ఏముంది, ఆ గుడికి వెళ్తే తెలుసుకునేది ఏముంది, అసలు మనం బతికేది ఇంకేంది, ఎందుకు ఇంకా దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? ఏమీ లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైతే వారానికి ఒకసారి లేదా కనీసం 15 రోజులకు ఒకసారైనా సరే, ఇంకా అదృష్టం బాగుంటే ఎవరికన్నా గొప్ప యోగం ఉందంటే ప్రతి రోజు ఒకసారి దేవాలయ దర్శనం, ఏదో ఒక దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి కాస్త సమయాన్ని అక్కడ గడపండి. మీకు ఇంకాస్త సమయం ఉందనిపిస్తే రోజు అడిగిపోయిన కనీసం వారానికి ఒకసారి అక్కడ ఉండే అర్చక స్వామి వారిని కలిసి, స్వామి ఇప్పుడు ప్రాశస్త్యం ఏంటి, ఇప్పుడు ఉన్న దేవుడి యొక్క కథలు ఏమిటి అని అడగండి. దానివల్ల ఏం నష్టం లేదమ్మా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడికి వెళ్ళిపోయి పంతులు గారిని అడిగితే మనకి ఏం తెలియదు అనుకుంటారు ఏమో అనుకుంటారు. మీరు ఎవరిని ఏమి అడగ ఎవరన్నా లేదని అడిగారు అనుకోండి, నాకు చెప్పండి అని, ఆ కాసేపే మీకు ఏమి తెలియదు అనుకుంటారు. అదే మీరు ఎప్పటికీ అడగకుండా ఉన్నారనుకోండి, లైఫ్ టైం మీరు ఏమి తెలియని వాళ్ళ కింద మిగిలిపోతారు. కాబట్టి అడగండి, అడిగి తెలుసుకోండి, తెలుసుకున్నది ఆచరించండి. అలా ఆచరిస్తున్నప్పుడు మాత్రమే మనం బాగుంటాం, మన ఆలయాలు బాగుంటాయి. మీరు ఎంతమంది చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆహారం చదువుకున్నారు, చేతులు ఎత్తున్నారు. ఆ అంటే ఏంటి? ఆ అంటే కొంచెం మనం మార్చి మన పిల్లలకి ఈ పాఠాలన్నీ బళ్ళో చెప్తారు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అనగానే మళ్ళీ ఏగాని వస్తారు. ఈ ఏగం మాత్రం మంది కాదు, ఈ అంటే ఈశ్వరుడు మనవాడు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మన పిల్లలకి నేర్పాల్సింది ప్రతి ఒక్కరిని దేవాలయానికి వెళ్ళి అలవాటు చేయండి. ఆ అంటే అర్చకుడు, ఆ అంటే ఆలయం అని నేర్పండి. ఇది మనం నేర్పాల్సింది. ఎందుకంటే దేవుడే కావాలి అంటే మనకి ఇగో ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ఈ మైక్లో కూడా దేవుడు ఉన్నాడు, ఆ కెమెరాల్లో దేవుడు ఉన్నాడు, మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో దేవుడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్తు అనుకునే నాలో కూడా దేవుడు ఉన్నాడు. కానీ గుడికి వెళ్తే అక్కడ ఆ స్వామితో పాటు అర్చక స్వామి ఉంటారు. మన ప్రార్థనలు లేకపోతే మన పూజలు, మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆయన శాస్త్రోక్తంగా భగవంతుడికి నివేదన చేస్తారు కాబట్టి మనం గుడికి వెళ్తున్నాం. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడిని ఎంత గౌరవిస్తారో, భగవంతుడిని సేవించే అర్చక స్వామిని కూడా అంతే గౌరవించండి. ఈ గౌరవించే క్రమంలో అర్చక స్వామికి ఆదాయాన్ని పెరిగేలాగా కూడా చూడండి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య చూస్తూ ఉన్నాము, ప్రభుత్వాలు మన దేవాలయాలు అన్నింటినీ కూడా కబ్జా చేసి పెట్టుకున్నారు. చాలా మంది ఏమంటారంటే దేవాదాయ శాఖ పెట్టుకుని వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారంటారు. ఇది చాలా తప్పు మాట, అధీనంలో పెట్టుకోలేదు, మన ఆలయాన్ని కబ్జా చేశారు. వాళ్ళందరూ కూడా కబ్జా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన దేవాలయంలో కుండీలు పెడతారు. కుండీలు పెట్టి దాని వెనకాల బోర్డు పెడతారు, మీ కానుకలన్నీ కూడా హుండీలోనే వేయండి, ప్లేట్లో వేయద్దని చెప్పేసి. ఒక నా డబ్బులు, నేను ట్యాక్స్ కట్టుకున్న డబ్బులు నేను ప్లేట్లో వేసుకుంటే నీకు ఎందుకు, ఎట్లా వేసుకుంటే నీకు ఎందుకు, నా ఇష్టం వచ్చిన చోట వేసుకుంటాను. నా కోసం గొంతు చించుకుని కష్టపడి అష్టోత్తరాలు శాస్త్రనామాలు చదివిన అర్చక స్వాములకి మనస్ఫూర్తిగా నేను నా ట్యాక్స్ కట్టేసిన డబ్బుల నుంచి 100, 1000, 10000 నేర్చుకుంటే నీకేం రూపమయ్యానా, ఎందుకు ఇవ్వట్లా? అదే మరి చర్చ్ కాడికి వెళ్ళిపోయి పాస్టర్లకి ప్రభుత్వం ఆల్రెడీ 5000 ఇస్తుంది కదా, ఆల్రెడీ మేము పాస్టర్కి 5000 ఇస్తున్నాము, మీరు ఎవరు దశమ భాగాలు ఈ కట్టడం ఉంటే మాకు ఫోన్ పేన గూగుల్ పేన చేయండి, ఏ ప్రభుత్వం బోర్డు పెడతాం మీరు చూసారా? పోనీ మసీదులో ఇమాంకి మౌజాలకు కూడా ఒకళ్ళకి 10000 ఒకళ్ళకి 5000 ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసిస్తున్నాయి అంటే ఈ దేశపు మెజారిటీలు కట్టే ట్యాక్సుల్లో నుంచి తీసి మాత్రమే ఇస్తున్నారమ్మా అని మైలీ చాలా మంది అంటారు. ఈ దేశంలో మైనార్టీ ట్యాక్సులు కట్టట్లేదా అని చెప్పేసి, మైనార్టీ ట్యాక్సులు కడుతున్నారా లేదా అనేది మాకు అనవసరం. మా మెజారిటీలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో మా డబ్బులు తీసుకెళ్లి మీరు ప్యాకెట్లు ఆడతా కూర్చుంది, తాగి తందలాలు ఆడతానికి ఖర్చు పెట్టుకుంటా ఉంటే చూస్తా కూర్చోడానికి మేమెవరం సిద్ధంగా లేము. అందుకే మన వాళ్ళందరూ కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ డబ్బులు హుండీల్లో కాకుండా అర్చక స్వాముల చేతుల్లోకో వాళ్ళ ప్లేట్లలోకో ఇవ్వండి. అలాగే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అర్చకుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు అవసరం వచ్చింది కాబట్టి హిందూ జనశక్తి, శివశక్తి, స్ట్రింగ్ ఇట్లా ఛానల్స్ అన్ని వచ్చాయి, పనిచేస్తా ఉన్నాయి. కానీ సనాతన ధర్మం ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది అంటే ఈ సంస్థలన్నీ ఉండబట్టి కాదు, ఇప్పటి నుంచి బతికించడానికి ఈ సంస్థలన్నీ పూడుకునే. కానీ ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చింది అంటే మాత్రం ఆలయం ఉంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టి సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది. ఇలా ధర్మాన్ని 1000 సంవత్సరాల నుంచి బ్రతికిస్తున్న ఈ ఆలయాన్ని బ్రతికించాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉంది.
అటువంటి బాధ్యతను మీరు అందరూ గుర్తెరుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సమయం ఉందంటున్నారు కాబట్టి, శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ఇంకొక రెండు పాయింట్లు కూడా చెప్పాలమ్మా. ఎందుకంటే ఆధ్యాత్మికతకి సంబంధించి మళ్ళీ మీకు చెప్తున్నాను, అక్కడ అందరూ చాలా మంది గుడికాయ నిల్చుకుని ఉన్నారు, కొద్దిమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ మీకు వాళ్ళకి తేడా ఏంటి అని అడిగితే ధర్మాచరణ ధర్మ రక్షణ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధర్మం అంటే చాలా మందికి ఏం చెప్తారంటే అసలు ధర్మం అంటే ఏంటంటే పెద్ద పెద్ద అర్థాలు పెద్ద పెద్ద పదాలు ఎదుగుతారు, ఏం అక్కర్లేదు, చాలా సింపుల్ గా చెప్తున్నాను, చేయాల్సిన పనిని చెయ్యటం, చెయ్యకూడని పనిని చెయ్యకుండా ఉండటం. ధారణ ధర్మమిత్యాహు అని చెప్పేసి ధర్మో ధారైతే ప్రజహ, అంటే దేన్ని ధరించటం వల్ల దేన్ని ఆచరించటం వల్ల మనకి రక్షణ కలుగుతుందో దాన్ని ధర్మం అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనందరికీ కూడా ధర్మం గురించి లేకపోతే ధర్మాచరణ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే వాడుక భాషలో మన ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కత్తిలో కత్తిపెట్టలో ఏయో ఒకటి ఉంటాయి. ఎవరన్నా ఒక దొంగవాడు ఇంటికి వచ్చాడు, దొంగవాడు పట్టుకుని అరే మా ఇంట్లో కత్తిపెట్ట ఉంది నేను వేసేస్తాను అనుకోండి, వాడు భయపడ్డు ఆ కత్తిపెట్ట చేత్తో పట్టుకుని దగ్గర కొట్టి వేసేస్తాను రా అంటే వాడు భయపడతాడా భయపడతాడా, గట్టిగా చెప్పాను అందరూ భయపడతాడు. ధర్మం కూడా అంతే, ఆయుధం లాంటిది, ఆయుధాన్ని తీసుకెళ్లి భద్రంగా బీరువాలో పెట్టేసి మా దగ్గర ధర్మం ఉంది అది గొప్ప తెలుసాను కాలు కలిసాలనుకో మనిషి జేబులో పెట్టుకో అంటాడు వాడు కూడా. మన ధర్మం గొప్పదని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ ధర్మాన్ని మనం ఆచరించి చూపించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆచరించి చూపించే ధర్మం గొప్పదే తెలుసా, సత్యం మత ధర్మం చర, అంటే సత్యాన్ని మాట్లాడండి ధర్మంగా నడుచుకోండి. ఈ రెండు విషయాలు మాత్రం హిందువులు ఎప్పుడు విడిచిపెట్టుద్దామా, అబద్ధానికి దూరంగా ఉండండి, ధర్మాన్ని మాత్రం ఆచరిస్తూ ఉండండి. ఈ ధర్మం అంటే చెప్పే కదా, చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా ఉండదు. దీన్ని చేయి దీన్ని ఆచరించకుండా దీన్ని పాటించకుండా చివరికి క్రైస్తవులు ముస్లింలు కూడా బతకలేరు. వాళ్ళు కూడా మన ధర్మశాస్త్రంలో చెప్పిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే బ్రతుకుతారు, వాళ్ళకి ఇంకో ఆప్షన్ే లేదు. ఇటువంటి ధర్మాన్ని చివరికి అసలు మీరు దేవుణ్ణే నమ్మ ధర్మం అనేది లేదు అని చెప్పే నాస్తికులైనా సరే ఇదే ఆచరించాలి, అంత గొప్పది సనాతన ధర్మం. కాబట్టి ఈ సనాతన ధర్మం గొప్పతనాన్ని మీరు తెలుసుకోండి. మాలాంటి వాళ్ళు చెప్తే ఛానల్స్ చూడండి, హిందూ జనశక్తి, శివశక్తి, స్త్రీ భారత కళ్యాణ్స్ అన్ని చూడండి, చూసి ప్రతి ఒక్కళ్ళు మీరు మాట్లాడే మాటలు ఇంకో 10 మంది దగ్గర చెప్పండి. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంకొక గొప్ప వ్యక్తి పరిచయం అయ్యారు, కంబాల శ్రీనివాస్ గారు. యాక్చువల్ నేను చూశానండి, చాలా మంది డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటుందండి, డబ్బు ఉన్నట్టు కోటేశ్వర్లు ఇవ్వాలి సన్నకొకళ్ళు ఉన్నారు, కానీ ఆ 1 కోటి రూపాయలు ఏం చేయాలో తెలియక స్విస్ బ్యాంకుల్లో దాచే వాళ్ళని చూశారా, లేకపోతే నేలమాలికలు చూసి భూముల్లో దాచుకునే వాళ్ళని చూశారా. ఇందాక నాతో మాట్లాడతాను అన్నారు, నాకు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి పొటెన్షియాలిటీకి అసలు నాకు లిమిట్ ఏం లేదండి, ఎంతకాలంటే అంత చేద్దాం. అరే డబ్బులు ఉన్న వాళ్ళు ఇట్లా కూడా మాట్లాడతారా, 100 కోట్లు ఉంటుందని 200 కోట్లు ఎట్లా చేయాలి, 1000 కోట్లు ఎట్లా చేయాలని చూస్తారు. ఈ 100 కోట్లు ఉన్నాయి నా దగ్గర, ఇది ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎవరికి పంచాలి మాట్లాడితే ఏం చెప్తా. దేవాలయాల గురించి చూసేది ఒక న్యూస్ పేపర్లో చూశారు, సారీ వీడియోలో చూశారు, ఇప్పటికి 3 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు, 3 కోట్ల రూపాయలు అంటే 300 లక్షల రూపాయలు. ఈ దేవాలయంలో కూడా వారి పాత్ర ఉంది, ఎందుకంటే ఏం చెప్తా ఇట్లాంటి వాళ్ళ గురించి. ఎందుకంటే ఇప్పటిదాకా మేము చూసిన డబ్బులు వాళ్ళు చాలా మంది ఎట్లా ఉన్నారు అంటే డబ్బుని డబుల్ చేసుకుందామని చూసే వాళ్ళు, డబ్బులు దాచుకుందామని చూసే వాళ్ళు ఎక్కువ మంది చూసాం, కొద్దిమంది దాతలు ఉన్నారు ధర్మం కోసం చేసేవాళ్ళు. కాకపోతే ఇంత స్థాయిలో బయటకు వచ్చి 1 కోటి రూపాయల విరాళాలు ఇస్తున్న వాళ్ళు చాలా అరుదుగా చూస్తాం. అటువంటి అరుదైన వ్యక్తుల్లో శ్రీ కంబా శ్రీనివాస్ గారు ఒకళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులు కరుణాకర్ గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలని ఖచ్చితంగా, ఎందుకంటే శివశక్తి అనే సంస్థ గురించి ఈ రోజు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అందరూ చూసే ఉంటారు. కానీ ఈ శివశక్తితో ప్రారంభమైన కాడి నుంచి ఈ రోజు వరకు వస్తున్న ప్రమాదాలు వీలవకండి తెలుసా, నాకని కరుణాకర్ గారి కానీ వినోద్ గారి కానీ, వినోద్ గారు కూడా రీసెంట్ గా ఒక పెద్ద ప్రమాదం ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆయన ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో తన జ్ఞానాన్ని వెచ్చించి తన డబ్బుని లేకపోతే ప్రయాసాన్ని అన్నింటినీ వెచ్చించి ఒక ఛానల్ని డెవలప్ చేస్తే 1,200,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ ని తట్టుకోలేక కొంతమంది రిపోర్ట్లు కూడా తను లేపేద్దాం ప్రయత్నం చేశారు, లేపేశారు సక్సెస్ఫుల్గా. అయినా కూడా ఏమాత్రం కుంగిపోకుండా తన ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని తన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే కర్ణాకర్ గారికి మాకు కూడా సేమ్ థ్రెడ్స్ ఉంది, మా ఛానల్ కూడా ఉంచుతారో ఊడగొడతారో ఎప్పుడు తీస్తారో తెలియదు, అయినా కూడా ఏదో మొండిగా వెళ్తున్నాం. కారణం ఏంటంటే మాకు మా ధర్మం మీద నమ్మకం, మా ధర్మంలో ఉన్న మీలాంటి హిందూ బంధువులు అందరి మీద నమ్మకం, ఆ నమ్మకంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే ఈరోజు నా కళ్యాణి గారు ఆవిడ ఆడపిల్ల, చాలా మంది చెప్తున్నారు అందాక నుంచి ఆడపిల్ల కాదు ఆడపుల్లి అనేది అని చెప్పేసి అన్ని పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఆడపుల్లి అని ఇప్పుడు మనకు ప్రూవ్ అయింది, ఇప్పుడు ఆవిడ సపోర్ట్ వచ్చింది. మరి ఏ సపోర్ట్ లేకముందు మొట్టమొదట మాట్లాడేటప్పుడు ఆడ అంత ధైర్యం ఎందుకు మాట్లాడుంటారు,
ఎందుకు మాట్లాడుతారంటే మన ధర్మానికి మనం ఏదో చెయ్యాలనే తపన మాత్రమే. ఆ రోజుల్లో నాకు పేరు వస్తుంది, నేను ఈ స్థాయికి వస్తాను, లేకపోతే నాకు ఇంకొక ఫ్యాన్స్ వస్తారని ఆలోచన ఆవిడకి కూడా ఉండదు, ఆవిడకే కదా మాట ఎవరికి కూడా లేదు. ఈ రోజు అనుకోకుండా ఈ పని చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ పేరు పలుకుబడి పరిచయాలు ఇవన్నీ వస్తావు. ఈ రోజు ఆంజనేయ స్వామి విషయంలో తీసుకుంటే ఆంజనేయ స్వామి వారిని ఎంత గొప్పగా ఆదర్శంగా మేము తీసుకుంటాం అంటే కూడా కారణం అదే. ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షాత్ భగవంతుడు అయ్యారు అంటే రామాయణంలో ఎక్కడా కూడా నేను ముందుంటాను నేను ముందుంటానని చెప్పి ఆయన అల్ల. రాముడు వారు ఆజ్ఞ ఏదైతే ఇస్తారో ఆజ్ఞను మాత్రమే శిరసావహిస్తూ కొన్ని కొన్ని చోట్ల మాత్రం చూసినామంటే కాల్ తెచ్చే పనులు చేశారు. కానీ ఆయన ఎక్కడా కూడా స్వామి దిక్కడా చేయకుండా పనిచేశారు. ఈ రోజున హిందూ సమాజానికి కూడా కావాల్సింది ఏంటంటే అటువంటి హనుమంతులు కావాలి. ఎంతమంది కావాలంటే 1 కోటి మంది కావాలి. ఈరోజు భారతదేశాన్ని మళ్ళీ హిందూ దేశంగా మార్చుకోవాలన్నా భారతదేశాన్ని కనీసం ఇప్పుడున్న స్థితిలో అన్నా ఇంతకంటే దిగదారకుండా కాపాడుకోవాలన్నా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హనుమంతుల్లాగా మారాలి. అందుకే అందరికీ ఒక్కసారి గట్టిగా చెప్తాను, మీరు కూడా శక్తి వంచన లేకుండా ఎంత గట్టిగా చెప్పగలరో అంత గట్టిగా చెప్పండి. జై బజరంగబలి, జై బజరంగబలి, జై బజరంగబలి, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్